సనాతన ధర్మమునకు గండిబడే గదన కటాం కంచయచ్చేను మేసిన కావలి వారలెవ్వరు చూచిన వారలను దోషులను చూ ధర్మము కాదనిడి వారల వెన్ను విరిచెడి ఘోర దుస్థితి నేడు దాపురించే కలి పురుషుడు తాండవించే అకట కలియుగంబున కాధారమైన వెంకటేశుని సన్నిధిలోనే కలియుగమునకు ఆధారమైన వెంకటేశుని సన్నిధిలోనే ఇంతటి ఘోరము జరిగిన కట ఈ ఘోరము నుండి రక్షించడి వారలెవరో కంట కన్నీరు కాల్వలు గారుచుండే కలియుగేశుడు ధర్మమూర్తి కోవెలకి ఇట్టి స్థితి దాపురించెనకట సామాన్యుల స్థితి గతి ఎటులౌనో శ్రీ వెంకటేశ కరుగలేద ఇంక నీరాతి గుండే కలియుగ వెంకటేశ కరుగలేద ఇకనైన నీరాతి గుండే నీ భక్తుల కంట కన్నీరు కాల్వలు కారుచుండే మా ధర్మమూర్తి రామచంద్రుని రూపమైన వెంకటేశుని గుడి కోవెల నేడు ఘాతుకంబునకు పాల్పడే కదా అలనాడు సీతమ్మను మాయలు గమ్మి మారీచుడు స్వర్ణ జింకపురి ీతిగా రామచంద్రుని తోడ్కొని వెడలు వేలా మా తల్లి మా జానకిని రావణాసురుడు దుర్మదాంధుడు కాముకుడు నీచుడు నికృష్టుడు లోకుల సొమ్ముల కాసేపడి వాడు సొంత అన్నను చిత్రమునరించి ఆ కుబేరుని పుష్పక విమానమును దొంగిలించి తస్కరించిన నీచుడు నా తల్లి జానకిని గైకొని వెడలి నటుల ఈనాడు ఇంతటి ఘోరము జరిగే పసిడి రూపములోన కొలువైన పసిడి సీతను అపహరించిన ఆ రావణుడు వాని సేనలు ధ్వంసము కాకపోవునే హనుమ వారలను చీల్చి చండాడకపోవునే దేవా శ్రీరామదూత హనుమ రాముడు శోకమగ్నుడయ్యనయ్య తల్లి జానకిని కోలుపోయి హనుమా యచట ఉంటివయ్యా చిరంజీవివై గంధమాదన పర్వతములలోన తపమాచరించుచుంటివా ఇట్టి ఘోర దుస్థితి నుండి తల్లి జానకిని నాడుగాచిన రీతిగా హైందవ సంఘ నాయకులలోన జొరబడి హనుమా వారల చీల్చి చండాడి దునుమాడి రామ కార్యము చేయవయ్యా హైందవ సంఘములోన సేవ చేసడి ప్రతి ఒక్కరు హనుమ రూపముగా ఉండుగాక వారల హృది పీతంబుల యందు వాయునందనుడు స్థిరవాసముండుగాక ధర్మము రక్షింపబడుగాక దుర్మదాంధుల గర్వమణగుగాక దుష్ట రావణుని స్థిరము తెగినటుల దుష్ట పాలకులు నాశనమగుదురుగాక ఇది రామ భక్తుని శాపమై ధర్మమును రక్షించుగాక రామా ఇకనైన చూడవయ్య సిత కన్నేయక హనుమా నీవైన చర్య తీసుకొని ధర్మమును రక్షించవయ్యా హరి భక్తులకు దుర్భిక్షము లేక కావవయ్యా హనుమా హనుమా
హనుమా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పరమేశ్వర ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.